ఎస్, తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్కు కౌంట్ డౌన్ మొదలైంది. 17 ఎంపీ సీట్లతో పాటు ఒక అసెంబ్లీ స్థానానికి మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంల తరలింపు పూర్తయింది. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. దాన్ని 6:30 ముగించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ చేపడతారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. దీనికోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి పంపిణీ పూర్తయింది. సెక్టార్ల వారీగా ఈవీఎంలను పంపిణీ చేశారు. భద్రత మధ్య పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలను తరలించారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 50 మంది మహిళలు ఉన్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో 45 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మెదక్ ఎంపీ సీట్లో 44 మంది అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. ఆదిలాబాద్ లోక్సభ బరిలో అత్యల్పంగా 12 మంది మాత్రమే బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,32,32,000 మంది ఓటర్లు ఉంటే వారిలో యువ ఓటర్లు 9,20,000 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలు ఉంటే వాటిలో సమస్యాత్మక కేంద్రాలు 9,900 ఉన్నాయి. ఇక పోలింగ్ బందోబస్తు కోసం తెలంగాణలో 164 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. మొత్తం 73,414 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. తెలంగాణలో పోలింగ్కు సర్వం సిద్ధమైందన్నారు సీఈఓ వికాస్ రాజ్. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్తో కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో డీఆర్సీ సెంటర్ను పరిశీలించారు వికాస్ రాజ్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. ఓటు ఎలా వేయాలో డెమో ద్వారా వివరించారు.
ఇక ఎంపీ స్థానాలకు పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్లో హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. వరంగల్, మహబూబాబాద్ పరిధిలో బలగాలు కవాతు నిర్వహించాయి. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉన్నామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి చిర రవి ఫోన్ లైన్ అందిస్తారు. రవి, ప్రియాంక, ఇప్పటికే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ కసరత్తులు పూర్తయ్యాయి. ఎందుకంటే రేపు ఉదయం 6 గంటలకి మాక్లు అవ్వనేటువంటిది ఏదైతే ఉందో, ఉదయం పూట మాక్ పోలింగ్ ఏదైతే ఉందో అది ఉదయం 5 గంటలకే ప్రారంభిస్తున్నారు. అది ప్రారంభించిన అనంతరం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఏదైతే పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలో 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఇప్పటికే ఈవీఎంలు సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రి మొత్తం కూడా అన్ని సెంటర్లోకి పోలీసు భద్రతల మధ్య తరలించడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి ఏదైతే నియమ నిబంధనలు అట్లాగే వాళ్ళు చేయాల్సినటువంటి పనులకు సంబంధించినటువంటి ఇప్పటికే వాళ్ళకి గైడెన్స్ ఎన్నికల అధికారులు గైడెన్స్ చేయడం జరిగింది. వాటితో పాటుగా మొత్తంగా మనం తెలంగాణలో మొత్తం పోలీసు బందోబస్తు కోసం 164 కేంద్ర బలగాలను కూడా మోహరించడం జరిగింది. దాదాపు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పోలీసు పహారాలు ఏదైతే ఈవీఎంలు భద్రత కావచ్చు అట్లాగే మొత్తం ఎన్నికల సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు మొత్తం కూడా ఒకవైపు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా మనం తెలంగాణలో దాదాపు 3-4 ప్రాంతాలు అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అటు ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్ర వరకు ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల్లో పోలీసు నిఘా నీడలో ఇప్పటికే మొత్తం కూడా కేంద్ర బలగాలు ఎక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం కేంద్ర బలగాలు ఏదైతే ఉన్నాయో ఈ కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మావోయిస్టులు ఇప్పటికే అంటే ఒకవైపు ప్రభుత్వం ఎన్నికల అధికారులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు చేపడుతుంటే రెండో వైపు ఓట్లను బహిష్కరించండి అనేటువంటి మావోయిస్టుల పిలుపు ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని అట్లాగే భద్రత బలగాల్ని మోహరించి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టడం జరిగింది. దీని నుండి ప్రజల స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఖచ్చితంగా ఆ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు ఒకవైపు కసరత్తు చేస్తున్నారు. రెండో వైపు ప్రధానంగా మరికొద్ది గంటల్లో ఉదయం 5 గంటలకే ప్రధానంగా ఏదైతే మాకులై పూర్తయిన అనంతరం 7 గంటల నుంచి ఎన్నికల ఒకవైపు ఉంటే అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అయితే 4 గంటల వరకే ఏదైతే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తున్న జరిగింది. ఏదైనప్పటికి కూడా ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం కోసం మరికొద్ది గంటల్లో ఏదైతే ఎన్నికలు రేపొద్దున్నే 7 గంటల కాడ నుంచి ఎన్నికలు సాయంత్రం 5 గంటలకైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలో ఈ మొత్తం కూడా ఎన్నికల ఏర్పాట్లు ఎన్నికల అధికారులు ఒకవైపు చేస్తున్నారు, రెండో వైపు కట్టుదిట్టమైనటువంటి చర్యలు పోలీస్ సిబ్బంది కూడా ఎన్నికలకి సంపూర్ణమైనటువంటి ఓటు హక్కు వినియోగించుకునేందుకు భద్రత బలగాలు అట్లాగే పోలీసు నిఘా విభాగాలు మొత్తం కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భం నెలకొన్నది. రవి, అయితే ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు?
అంటే అధికారులు ఇప్పటికే ఏదైతే నా బ్యానర్ల ద్వారా అట్లాగే ప్రదర్శనల ద్వారా పోలీసు ఇప్పటికే ఒకవైపు పోలీసు కూడా పేరెంట్ అన్ని ప్రాంతాలలో కూడా ఒక దాదాపు 2,000 మంది నుంచి 3,000 మంది దాకా ఒక భారీ ప్రదర్శనలతోటి ఒకవైపు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్లేకార్డులు పట్టుకుని ఒకవైపు పోలీసు ఒక ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇస్తూ ప్రదర్శన నిర్వహించింది. రెండో వైపు ఎన్నికల అధికారులు అయితే ప్రత్యేకంగా బ్యానర్లతోటి అట్లాగే ఫ్లెక్సీలతోటి ప్రజలకి ఓటు హక్కు వినియోగించుకునేందుకు చిన్న చిన్న సభలు సమావేశాల ద్వారా అట్లాగే తమకున్నటువంటి పోలీస్ సిబ్బంది అంటే ప్రధానంగా ఎన్నికల సిబ్బందితోటి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి పౌరుడు స్వేచ్ఛేత వాతావరణంలో తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటందుకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పేసి ఇప్పటికే ప్రసార మాధ్యమాల ద్వారా అట్లాగే టీవీ ఛానల్స్ ద్వారా ఇతర మీడియా సోషల్ మీడియా ద్వారా అన్ని రంగాల్ని ఉపయోగించి ప్రజలకి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఏదైతే చైతన్యాన్ని అయితే ఇప్పటికే ఎన్నికల అధికారులు కల్పించారు. ప్రశాంత్ రైట్ రవి, థ్యాంక్ యూ. రేపు ఉదయం 7 గంటల నుండి ప్రారంభం కానున్న